మరిన్ని వీడియోల కోసం హెచ్టీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. హలో యువర్స్, ఐ యామ్ లక్ష్మణారాయణ, లెక్చరర్ ఇన్ బాటనీ. ఈరోజు మనం చదువుకుంటున్నాం దృఢ కణాలు లేదా శిలా కణాలు లేదా స్క్లెరాయిడ్లు. ఇవి నారల వలె సన్నగా పొడవుగా కాకుండా సమవ్యాసాన్ని కలిగి ఉంటాయి. ఇవి నిర్జీవ కణాలు. సాధారణంగా ఇవి మొక్కలలోని అన్ని రకాల భాగాల్లో ఉంటూ యాంత్రిక ఆధారాన్ని కలిగేస్తాయి. సాధారణంగా ఇవి వల్కలంలోను, పోషక కణజాలంలోను, దవ వంటి భాగాల్లోను మరియు విత్తనాల యొక్క బీజ కవచాలపైన ఉండి యాంత్రిక ఆధారాన్ని కలిగేస్తూ ఉంటాయి. ఇవి ప్రారంభంలో పెద్దవిగా ఉండి సజీవ కణజాలాన్ని, కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. తర్వాత క్రమంలో జీవ పదార్థము, కేంద్రకము నశించి నిర్జీవంగా మారుతాయి. దాన్ని ఆవరించి లిగ్నించే నిర్మితమైన కణకవచం కూడా ఏర్పడుతుంది. ఈ యొక్క దృఢ కణాలు విడివిడిగా కానీ లేదా సముదాయాలుగా కానీ ఏర్పడి ఉంటాయి. తర్వాత ఈ యొక్క దృఢ కణాల యొక్క ఆకారాన్ని బట్టి 5 రకాలుగా వివరించడం జరిగింది. అవి: 1 బ్రాకిస్క్లెరాయిడ్లు, 2 మాక్రోస్క్లెరాయిడ్లు, అస్థి దృఢకణాలు, నక్షత్రాకార దృఢకణాలు, రోమాకార దృఢకణాలు. ఫస్ట్ బ్రాకిస్క్లెరాయిడ్లు. ఇవి సమవ్యాసాన్ని, సమపరిమాణాన్ని కలిగి చిన్నవిగా గోళాకారంగా ఉంటాయి. ఇవి యాంత్రిక ఆధారాన్ని కలిగిస్తాయి. ఇవి ప్రధానంగా మొక్క యొక్క వల్కలము, దవ్వ, ఫలాల యొక్క గుజ్జులలో ఇది ఉంటుంది. తర్వాత మాక్రోస్క్లెరాయిడ్లు. ఇవి పొడవుగా స్తంభాకారంలో, స్థూపాకారంలో ఉంటాయి. తర్వాత ఇవి ప్రధానంగా బఠానీ, పెసర వంటి బీజ కవచాలలో ఉండి యాంత్రిక ఆధారాన్ని కలిగేస్తాయి. తర్వాత 3 అస్థి దృఢకణాలు. ఈ అస్థి దృఢకణాలు అనేటివి ఆకారంలో అస్థికలు లేదా ఎముకలను పోలి ఉంటాయి. ఇవి స్థూపాకారంగా లేదా స్తంభాకారంలో ఉండి వాటి యొక్క చివరలు ఉబ్బి శాఖోపశాఖలుగా ఉండి దాని యొక్క ఆకారం అనేది ఒక ఎముక వలె అగుపిస్తుంది. ఉదాహరణ మొరియా. తర్వాత నక్షత్రాకార దృఢకణాలు. ఇవి నక్షత్రాకారంలో అగుపిస్తాయి. ఇవి ప్రధానంగా నీంఫియా పత్రవృంతం అంతర్నిర్మాణంలో ఇవి కనిపిస్తాయి. ఈ నక్షత్రాకార దృఢకణాలు కూడా మొక్కకు యాంత్రిక ఆధారాన్ని కలిగేస్తాయి. లాస్ట్ రోమాకార దృఢకణాలు. ఈ యొక్క రోమాకార దృఢకణాలు రోమము ఆకారము లేదా వెంట్రుక ఆకారంలో ఉంటాయి. రోమము లేదా వెంట్రుక ఆకారంలో ఉంటాయి. ఇవి సన్నగా, పొడవుగా, మునదెల్లినట్లుగా ఉంటాయి. ఇవి ఓలియా అనే పత్రంలో ఇటువంటి నిర్మాణాలను మనం పరిశీలించవచ్చు. ఎగ్జాంపుల్ ఓలియా పత్రం. ఇవి కూడంగా మొక్కకు యాంత్రిక ఆధారాన్ని కలిగేస్తాయి. ఇది దృఢ కణాలు లేదా శిలా కణాలు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.